ఫైవ్ యువర్స్ వెల్కమ్ టు సుగర్షుడి ధర్మ ఈరోజు మనం సుగర్చుడి ధర్మలో వనసలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి ఈరోజు ఈ షోరూంలో పట్టు అలాగే ఫ్యాన్సీ సారీస్ ఉన్నటువంటి ఆల్ శారీస్ చూద్దాం వనసలిపురం గీతాకృష్ణలో శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సైదులు గారు ఉన్నారు హలో అండి హలో అండి ఈ రోజు మనం పట్టు ఫ్యాన్సీ టూ వెరైటీస్ చూద్దాము ఫస్ట్ ఏ సారీ సారీలో వైదేహి పట్టు ఫోర్ ఫైవ్ కలర్స్ వేరియేషన్ ఉందండి సారీలో మొత్తం మ్యాంగో డిజైన్ వచ్చింది టోటల్ సారీ అంతా కూడా ఫస్ట్ మనం పళ్ళు పాట్ చూద్దాం పళ్ళు పార్ట్ చూసినట్లయితే టోటల్ గా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు దానిపైన మనకి సర్కిల్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట ఇది మిడిల్ పార్ట్ అలాగే కి టూ సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రెడ్ కలర్ కనిపించే విధంగా వచ్చింది అలాగే లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట ప్లస్ ఎడ్జెస్ లో చూసినట్లయితే మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ చేశారు ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజీస్ గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది ఫుల్ శారీ మొత్తం కూడా ఫుల్ డిజైన్ బోర్డర్ చూద్దాము బోర్డర్ చూసినట్లయితే మనకి టైప్ టైప్లో బోర్డర్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రెడ్ కలరే ఉంటుంది దానిపైన ఏంటంటే మొత్తం కూడా ట్రయాంగిల్ షేప్లో డిజైన్ అలాగే పైన అడ్జస్ట్లో మనకి సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు ఈ పట్టు సారీకి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది యాడ్ అవుతుంది మిడిల్ పార్ట్ చూసినట్లయితే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి క్రాస్ లైన్స్ లాగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో అది కూడా మనకి టూ కలర్స్ వేరియేషన్ ఇచ్చారు ఎల్లో కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఈ టూ కలర్స్ బ్యాక్గ్రౌండ్కి కి దానిపైన మనకి మ్యాంగో డిజైన్ అనేది ఇచ్చారు ఈ మ్యాంగో డిజైన్ కూడా మనకి టూ కలర్స్ వేరియేషన్ ఆరెంజ్ కలర్ లోపల డిజైన్ చేసి అవుట్ లైన్ అంతా కూడా రెడ్ కలర్ ఇచ్చారు ఇంకొకటి దీనికి ఆపోజిట్ లో ఉంటుంది అనమాట ఆరెంజ్ కలర్ మొత్తం కూడా మనకి అవుట్లైన్ లాగా తీసుకున్నారు లోపల వచ్చేసరికి రెడ్ కలర్ ఉంటుంది ఈ డిజైన్ అనేది టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు ఫుల్ శారీ అంతా కూడా మనకి కలర్ఫుల్ గా ఉంటుంది ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి ఓకే కాంట్రాస్ట్ ఇచ్చారు దాంట్లో మల్టీ కలర్ వచ్చింది కదండి మల్టీ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది కలర్ తీసుకుని మనకి బ్లౌజ్ పార్ట్ లో డిజైన్ చేశారు ఇదంతా కూడా రెడ్ కలర్ కాంబినేషన్ పైన ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ తో చిన్న చిన్న బర్డ్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు ప్లస్ టూ సైడ్స్ కూడా సారీలో ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ కామన్ గా కంటిన్యూ అవుతుంది ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి థర్టీన్ సిక్స్ హండ్రెడ్ అండి థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది మరి ఆషాఢ మాసం సందర్భంగా ఏమైనా డిస్కౌంట్స్ డిస్కౌంట్ రేట్ అండి డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నారు అంటే అప్ టు ఎంత వరకు ఉందండి టెన్ నుంచి ఫిఫ్టీ అండి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకి డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు ఓన్లీ ఆషాఢ మాసం వరకు మాత్రమే ఉంటుందండి నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం పట్టు పట్టు జాంబవతి బ్లాక్ బ్లాక్ కలర్ కలర్ దీనికి పళ్ళు చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ ఉంటుందండి దానిపైన ఒక లేయర్ లాగా మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు ఒక అంటే ఒక మీటర్ మాత్రమే మనకి పళ్ళు అనేది ఇచ్చారు వన్ సైడ్ మాత్రం ఇట్లా డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ కడ్డీ బోర్డర్ అనేది యాడ్ అవుతుంది ఇంకొక సైడ్ మాత్రం ఓన్లీ డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా జరీ లేయర్ లాగా తీసుకుని దానిపైన మనకి బంచెస్ బంచెస్ని డిజైన్ చేశారు ఇక్కడ మనకి సిల్వర్ కలర్ అలాగే పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకి బంచెస్ ఇచ్చారనమాట క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది టోటల్ శారీ అంతా ఓపెన్ చేద్దాం ఆల్ ఓవర్ డిజైన్ దీనికి వన్ సైడ్ బోర్డర్ మాత్రమే ఇచ్చారండి అంటే డిజైనర్ బోర్డర్ అనేది ఓన్లీ వన్ సైడ్ ఉంటుంది ఇంతకు ముందు మనం పల్లులో కడ్డీ బోర్డర్ కి అటు ఇటు డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే చూసామో ఆ బోర్డర్ యాజ్ గా మనకి పైన కంటిన్యూ చేశారు పైన మాత్రం ఎడ్జ్లో లైట్గా మనకి పింక్ కలర్తో చిన్న బోర్డర్ లాగా కూడా టచ్ చేశారు ప్లస్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న బూటీస్ మనకు ఒక చిన్న ఫ్లవర్ షేప్లో అంటే హాఫ్ ఫ్లవర్ టైప్లో ఇచ్చారు ఇచ్చేసి దాని చుట్టూ అంతా కూడా మనకి లీఫ్ పార్ట్ ఇచ్చారనమాట ఈ బంచెస్ అంటే చిన్న చిన్న బూటీస్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అలాగే కింద బోర్డర్ చూసినట్లయితే మనకి పైతాని బోర్డర్ అండి కలర్ఫుల్గా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ అంతా జరిగి ఉంటుంది అటు ఇటు డాట్స్ టైప్ ఆఫ్ లైన్ ఇస్తూనే మధ్యలో మనకి పైతాని క్రీపర్ పార్ట్ని ఇచ్చారనమాట బోర్డర్ని కలర్ఫుల్ గా ఉంది ఈ సారీకి మెయిన్ వచ్చేసరికి పళ్ళు అండ్ బోర్డర్ అండి కలర్ఫుల్ గా ఉంటుంది టోటల్ శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది మరి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం బ్లాక్ పళ్ళు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది కాబట్టి దానిపైన గోల్డ్ కలర్ లేయర్ ఇచ్చారు కదా సో బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు అలాగే టూ సైడ్స్ పింక్ కలర్ తో చిన్న గోట్ వర్క్ లాగా క్రియేట్ చేశారు ప్లస్ శారీలో ఉన్నటువంటి బోర్డర్ నే మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు ఈ సారీ కానీ ఎయిట్ ఫోర్ హండ్రెడ్ అండి ఎయిట్ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది అంటే డిస్కౌంట్ తీసేసిన తర్వాత డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నామండి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం కలర్ఫుల్ గా త్రీ కలర్స్ వేరియేషన్ మిడిల్ పార్ట్ మొత్తం డార్క్ రాణి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారండి శారీ మెయిన్ కలర్ వచ్చేసి దానిపైన ఏంటంటే మనకి పళ్ళు చూసినట్లయితే ఒక లేయర్ టైప్లో అంటే పళ్ళు బ్యాక్గ్రౌండ్ కూడా సేమే ఉంటుంది మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక లేయర్ టైప్లో క్రాస్ లైన్స్ అంటే జిగ్జాగ్ లైన్స్ లాగా క్రియేట్ చేశారు బ్యాక్గ్రౌండ్ అనేది అసలు కనిపించకుండా మొత్తం కూడా క్రియేట్ చేశారు టూ సైడ్స్ కూడా అడ్జస్ట్లో గ్రీన్ కలర్ లైన్స్తో విత్ గోల్డ్ కలర్ లైన్స్ని యాడ్ చేశారనమాట సపరేట్గా ఒక బోర్డర్ లాగా క్లియర్గా కనిపించే విధంగా ఇచ్చారు టూ సైడ్స్ కూడా లో మనకి కలర్ వేరియేషన్ ఉంటుందండి పైన చూసినట్లయితే సాటిన్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు ఇది మొత్తం కూడా శారీ లోనే వస్తుంది సపరేట్ ప్యాచ్ వర్క్ కాకుండా కానీ సాఫ్ట్గా ఉందన్నమాట మొత్తం కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు సేమ్ ఇదే లెంత్ ఇంకొక బోర్డర్ కూడా ఉంటుందండి మనకి కింద వైపున కాకపోతే ఇక్కడ ఏంటంటే టోటల్ గా మనకి కలర్ అనేది చేంజ్ చేశారు ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కింద బోర్డర్ అలాగే ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో పైన బోర్డర్ అనేది ఉంటుంది టోటల్ శారీ అంతా కూడా డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు దానిపైన మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారనమాట అది కూడా మనకి టూ కలర్స్ వేరియేషన్ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి మొత్తం కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్ సేమ్ ఫ్లవర్ నే గోల్డ్ కలర్తో ఇచ్చారు వన్ అండ్ హాఫ్ మీటర్ మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా చాలా దగ్గర దగ్గరగా ఉంటుంది ఆ తర్వాత కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారనమాట కొంచెం దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు బ్లౌజ్ అంటే దీనికి అంటే పళ్ళు బ్యాక్గ్రౌండ్ సేమ్ దానిపైన గోల్డ్ కలర్ వచ్చింది కదండి సో బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ కాంబినేషన్ రన్నింగ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు పైన బోర్డర్ ఆరెంజ్ కలర్ కింద వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ సేమ్ కామన్గా ఉంటుంది ఈ సారీ కాస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది దీనిపైన కూడా మనకి డిస్కౌంట్ ఉందండి డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాము ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఓన్లీ ఆషాఢ మాసం వరకు మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఓకే ఇదేం ప్యూర్ షిఫాన్ సారీయా నుంచి స్టార్ట్ చేసే సారీ ఎండ్ వర్క్ కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము బోర్డర్స్ చూసినట్లయితే మనకి కలర్ఫుల్ గా బిగ్ సైజ్ లో ప్యాచ్ వర్క్ బోర్డర్స్ ఇచ్చారనమాట ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది పైన మాత్రం సిల్వర్ కలర్ తో ఒక చిన్న గోట్ వర్క్ యాడ్ చేశారు తర్వాత సిల్వర్ కలర్ తో పైన ఒక లేయర్ లాగా ఇచ్చారు ఈ మధ్యలో ఉన్నటువంటి ఓవెల్ షేప్లో ఉన్న సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్కిల్ మాత్రం మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో ఇచ్చి దానిపైన మనకి చిన్న చిన్న కుందన్స్ని కూడా యాడ్ చేశారు లో చూసినట్లయితే ఉలెన్ టైప్ ఆఫ్ వర్క్ అనమాట వెల్వెట్ మెటీరియల్ని కట్ చేసి మనకి ఒక జిగ్జాగ్ లైన్ లాగా తీసుకున్నారు కింద వచ్చేసరికి రా సిల్క్ మెటీరియల్ రెడ్ కలర్తో ఒక చిన్న బోర్డర్ తర్వాత సిల్వర్ కలర్ షిమర్ మెటీరియల్తో ఒక చిన్న బోర్డర్ ఉంటుంది ఈ కలర్ఫుల్ బోర్డర్ అనేది ఈ శారీకి త్రీ సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది తర్వాత మిడిల్ పార్ట్ చూసినట్లయితే ప్యూర్ షిఫాన్ మెటీరియల్ పైన గోల్డ్ కలర్ కుందన్స్ని చిన్న చిన్న కుందన్స్ని ఒక ఫ్లవర్ షేప్లో ఇచ్చారు ఈ ఓన్లీ కుందన్ డిజైన్ మాత్రమే కాకుండా ఇంకొక డిజైన్ కూడా ఉందండి మనకి బోర్డర్లో ఓవెల్ షేప్లో ఏదైతే డిజైన్ చూసామో సేమ్ డిజైన్ని ఆ సర్కిల్ వరకు కట్ చేసి ఇక్కడ మనకి ప్యాచ్ వర్క్స్ టైప్లో ఇచ్చారనమాట ఇక్కడ మనం చూసిన ప్యాచ్ వర్క్ వచ్చేసి సిల్వర్ కలర్ మీద పర్పుల్ కలర్ కాంబినేషన్తో కుందన్స్ చూస్తున్నాం కదా శారీ మొత్తంలో మనకి ఏంటంటే మల్టీ కలర్ అనమాట ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చారు ఇంకొక చోట ఆరెంజ్ కలర్ ఇట్లా టోటల్ శారీ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్ లో ఈ సర్కిల్స్ డిజైన్ అనేది ఇచ్చారనమాట ఫుల్ శారీ అంతా ఉంటుంది ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు చూసి సేమా మనం మల్టీ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఈ శారీకి మాత్రం రన్నింగ్ ఇచ్చారండి ఇది వచ్చేసరికి బ్యాక్ నెక్ పార్ట్ లో వచ్చే విధంగా ఒక ఓవల్ షేప్ ని ప్యాచ్ వర్క్ టైప్ లో ఇచ్చారు శారీలో ఉన్నటువంటి బోర్డరే సేమ్ కామన్ గా కంటిన్యూ అవుతుంది ఈ శారీ కాస్ట్

మనకి మెటీరియల్ మొత్తం కూడా ప్యూర్ షిఫాన్లోనే కొంచెం టైప్ టైప్లోనే మనకి ఏంటంటే మొత్తం అంతా కూడా షైనింగ్ ఉంది షిమ్మర్ టైప్లో లైన్స్ తీసుకున్నారు ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఈ సారీకి మెయిన్ ఏంటంటే ఈ బోర్డర్ అండి ఈ కలర్ఫుల్ బోర్డర్ ఏదైతే చూస్తున్నామో ఇది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ కలర్ రాసిల్క్ మెటీరియల్ యూజ్ చేశారు దానిపైన మనకి ఉలెన్తో మనకి థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారనమాట రెడ్ కలర్ ఫ్లవర్ కలర్ కలర్లోనే షేడెడ్ తర్వాత గ్రీన్ కలర్లో షేడెడ్ తర్వాత ఇక్కడ లీవ్ పార్ట్ చూసినట్లయితే బ్లూ అండ్ గ్రీన్ మిక్స్తో కొంచెం షేడెడ్ టైప్లో తీసుకున్నారు ఏంటంటే మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో టోటల్ శారీ అంతా కూడా ఈ థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది ఉలెన్ టైప్ ఆఫ్ థ్రెడ్ వర్క్ చాలా డిఫరెంట్గా అనమాట అంటే రెగ్యులర్గా ఉండే మనకి నార్మల్ సిల్క్ థ్రెడ్ కాకుండా ఉలెన్ థ్రెడ్ తీసుకున్నారు శారీ మొత్తం కూడా ఈ డిజైన్ కంటిన్యూ అవుతుంది మరి ఈ కలర్ఫుల్ బోర్డర్ ఉన్నటువంటి ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం సేమ్ కలర్లో ఫ్యాబ్రిక్ చేంజ్ ఫ్యాబ్రిక్ అక్కడ మనకి షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు కదా ఇక్కడ వచ్చేసరికి రా సిల్క్ మెటీరియల్ సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు సేమ్ బోర్డర్ నే యాడ్ చేస్తారు మనం మల్టీ కలర్ బ్లౌజ్ కూడా దీనిపైన డిజైన్ చేసుకోవచ్చు ఈ శారీ కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉందండి గీతాకృష్ణ టోటల్గా మనకి టూ షోరూమ్స్ మెయిన్ షోరూమ్ వచ్చేసి వనస్ల్పురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది వనసల్పురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్నటువంటి షోరూమ్ మొత్తం కూడా మనకి ఫ్యామిలీ కంప్లీట్గా ఫ్యామిలీ షోరూమ్ అండి జెంట్స్ వేర్ అలాగే కిడ్స్ వేర్ కూడా మనకి అవైలబుల్ ఉంది అంతేకాకుండా మనం ఇక్కడ మంచి మంచి శారీ తీసుకుని దీనికి చక్కగా మ్యాచ్ అయ్యే విధంగా మనకి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది మనకి గీతాకృష్ణలో గీతాకృష్ణ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసరికి కొత్తపేట అసలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉందండి ఈ టూ షోరూమ్స్ కూడా ఎప్పటికప్పుడు న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటుంది అలాగే న్యూ డిజైనర్ సారీస్ ఉంటాయి నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం ఇది లైట్ వెయిట్ అండి ఆర్గంజా ఫ్యాన్సీ ఆర్గంజా ఫ్యాన్సీ ఇది ఒకప్పుడు వచ్చేయండి తర్వాత మళ్ళీ కొంచెం డౌన్ అయింది మళ్ళీ ఫ్యాషన్ డిజైనర్ అండి ఇది ఆర్గంజా ఫ్యాన్సీలో లైట్ వెయిట్ లో డిజైనర్ పీస్ ఇది ఓకే ఫ్యాన్సీ సారీలో ఆర్గంజా ఫ్యాన్సీ శారీస్ లో లైట్ వెయిట్ లో డిజైనర్ శారీ టోటల్గా మనకి ఫుల్ పార్టీ వేర్ అండ్ ఫంక్షన్ శారీ టైప్లో లుక్ కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ షైనింగ్ ఉంది కాబట్టి మిడిల్ ఇక్కడ పళ్ళు పార్ట్ చూసినట్లయితే పల్ పళ్ళు పాటు మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ ఒక లైన్ వచ్చేసరికి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఇంకొక లైన్ టోటల్గా గ్రీన్ కలర్ దీనిపైన మనకి గోల్డ్ కలర్తో క్రాస్ లైన్స్ లాగా ఒక బోర్డర్ స్టైల్ మాత్రమే ఇచ్చారు పళ్ళు అనేది ఫుల్ డిజైన్ ఉందండి శారీ అంతా కూడా పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లైన్స్ తీసుకున్నారు ఓన్లీ క్రాస్ లైన్స్ దీనిపైన ఏంటంటే ఈ లైన్కి లైన్కి మధ్య ఆల్రెడీ మనకి క్రాస్ లైన్లోనే గోల్డ్ కలర్ కూడా యాడ్ చేశారు దీనిపైన ఏంటంటే మనకి మొత్తం కూడా స్ట్రైట్ లైన్స్ కూడా గోల్డ్ కలర్ లైన్స్ ఇవ్వడం వల్ల టోటల్గా మనకి మిడిల్ పార్ట్ మొత్తం చెక్స్ కనిపిస్తుంది ప్లస్ పైన బోర్డర్ చూసినట్లయితే పైన పర్పుల్ కలర్తో ఒక చిన్న బోర్డర్ యాడ్ చేశారు తర్వాత టిష్యూ బ్యాక్గ్రౌండ్ బోర్డర్ దానిపైన మనకి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బుటీస్ని చాలా దగ్గర దగ్గరగా కంటిన్యూ చేశారు టోటల్ శారీ అంతా వచ్చేటట్లు ఈ బోర్డర్ అనేది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఉంటుంది సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే కొంచెం బిగ్ బోర్డర్ అండ్ కలర్ఫుల్ బోర్డర్ యాడ్ చేశారు ఇక్కడ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు కింద వచ్చేసరికి దానిపైన మనకి మొత్తం కూడా టిష్యూ బ్యాక్ గ్రౌండ్ తీసుకుని ఒకటి గ్రీన్ కలర్ బంచ్ ఇంకొకటి పింక్ కలర్ బంచ్ ఇచ్చారు ఈసారికి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం రన్నింగ్ బ్లౌజ్ అంటే దీనిపైన స్ట్రైట్ లైన్స్ లేకుండా ఓన్లీ లైన్స్ వైజ్గా మాత్రమే క్రాస్ లైన్స్ లాగా కనిపించే విధంగా మాత్రమే శారీలో ఉన్నటువంటి సేమ్ కలర్సే తీసుకున్నారనమాట శారీలో ఏంటంటే స్ట్రైట్ లైన్స్ రావడం వల్ల మొత్తం చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపించింది కదా ఇక్కడ కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో బోర్డర్స్లో సేమ్ అదే ఉంటుంది కాకపోతే డిజైన్ అనేది మిస్ చేశారు టూ సైడ్స్ కూడా ఓన్లీ బోర్డర్ మాత్రమే బ్యాక్గ్రౌండ్ బోర్డర్ మాత్రమే ఉంటుంది ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి టూ థౌసండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి సారి అవైలబుల్ ఉంది అంటే మొత్తం కూడా మనకి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చూస్తా చూస్తాను ఓకే నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం అనేది ఫ్యాన్సీ అండి ఇది ఆఫ్ అండ్ ఆఫ్ ఓకే లంగావని స్టైల్లో అకోబా ఫ్యాన్సీస్ ఫ్యాన్ ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది మనకు ఓకే టోటల్ సారీ అంతా కూడా మనకి కొంచెం డిజైనర్ వేర్లో ఇచ్చారు మొత్తం కూడా ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాం పైన బోర్డర్ చూసినట్లయితే రెడ్ కలర్తో చిన్న పైపింగ్ ఇచ్చారు ఎందుకంటే శారీ మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్లో రెడ్ కలర్ అనేది మిక్స్ చేశారు కాబట్టి సేమ్ రెడ్ కలర్తోనే పైపింగ్ ఇచ్చారు కింద బోర్డర్ మొత్తం కూడా గోల్డ్ కలర్ అండ్ మస్టర్డ్ మిక్స్ ఉన్నటువంటి ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు ఆ తర్వాత ఇంకొక బోర్డర్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ఇదంతా కూడా మనకి బాక్సెస్ టైప్లో త్రీ కలర్స్ వేరియేషన్ ఒకటి బ్లూ కలర్ ఇంకొకటి వచ్చేసరికి గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ త్రీ కలర్స్ వేరియేషన్తో మనకి బాక్సెస్ టైప్లో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు ఈ బోర్డర్ ఓన్లీ టూ సైడ్స్ మాత్రమే ఉంటుంది పైన షోల్డర్ పార్ట్లో అండ్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో పళ్ళు పార్ట్లో ఇచ్చారు కింద బోర్డర్ చూసినట్లయితే కొంచెం వేరియేషన్ ఉంటుందండి మస్టర్డ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు ప్లస్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ మీద రెడ్ కలర్ సారీ కలర్ కాంబినేషన్ తో ఒక ప్లెయిన్ క్రీపర్ ఉన్నటువంటి చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు పైన షోల్డర్ పార్ట్ లో టూ అండ్ హాఫ్ మీటర్స్ కూడా మనకి పటోలా టైప్ ఆఫ్ మెటీరియల్ యాడ్ చేశారు నెటెడ్ మెటీరియల్ పైన సెల్ఫ్ కలర్ కాంబినేషన్ డిజైనింగ్ ఉండేటట్లుగా ఇచ్చారనమాట ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ తర్వాత ఇది మనకి లంగానీ స్టైల్ కాబట్టి ఎట్లా వచ్చిందో చూద్దాం ఏ కలర్ ఇచ్చారు పర్పుల్ కలర్ పర్పుల్ కలర్లో డిజైన్ వస్తుందండి ఇది ఓకే పర్పుల్ కలర్ కాంబినేషన్లో మొత్తం కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ అది కూడా మనకి డబల్ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేశారు ఒకటి రెడ్ కలర్ అండ్ ఇంకొకటి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుంది అలాగే కింద బోర్డర్ ఏదైతే ఉందో అది కామన్గా శారీ మొత్తం కూడా కంటిన్యూ చేశారనమాట మరి ఈ టూ కలర్స్ వేరియేషన్ ఉన్న ఈ శారీకి టోటల్గా రెడ్ కలర్ ఉంది కదండి షోల్డర్ పార్ట్ అంతా రెడ్ కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు సేమ్ కింద కింద ఏదైతే మనకి బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ కామన్గా ఇచ్చారు కాకపోతే ఈ సారీకి హ్యాండ్స్ మాత్రం త్రీ కలర్స్ వేరియేషన్ ఇంతకు ముందు మనం బోర్డర్ లో చూసాం కదండి త్రీ కలర్స్ వేరియేషన్ గ్రీన్ అలాగే గోల్డ్ అండ్ బ్లూ కలర్ ఇదే కలర్ వేరి కాంబినేషన్ తో మనకి హ్యాండ్స్ పార్ట్ డిజైన్ చేశారనమాట డిజైన్ హ్యాండ్స్ అంటే హ్యాండ్స్ పార్ట్ వచ్చేసరికి టోటల్ గా మనకి కాంట్రాస్ట్ ఉంటుంది ఈ సారీ కాస్ట్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ అండి ండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది వనసల్పురం గీతా ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఐకాన్ జూట్ సారీ జూట్ లో మనకు ట్రయాంగిల్ షేప్స్ అవునండి ఓకే జామెట్రికల్ డిజైన్ వచ్చింది అవునండి బేస్ మొత్తం క్రీమ్ కలర్ ఉంటుందండి అండి మొత్తం క్రీమ్ కలర్ మీద బ్లాక్ కలర్తో సన్నటి స్ట్రోక్ టైప్ ఆఫ్ లైన్స్ ఇచ్చారనమాట బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి లాగే కంటిన్యూ అవుతుంది ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం పల్లు పార్ట్ చూసినట్లయితే ట్రయాంగిల్ షేప్లో త్రీ కలర్స్ వేరియేషన్ ఇచ్చారు మెరూన్ కలర్ అలాగే కొంచెం గోల్డిష్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్తో ఈ మెరూన్ కలర్ అండ్ గోల్డిష్ కలర్ కాంబినేషన్కి బ్లాక్ కలర్ బ్యా లైన్స్ ఇచ్చారనమాట అవుట్ లైన్స్ బ్లాక్ కలర్ ఎలాగో మిక్స్ ఉంటుంది కాబట్టి మనకు కనిపించట్లేదు ఈ ట్రయాంగిల్ షేప్ డిజైన్ అనేది మనకి ఎల్ షేప్లో కంటిన్యూ అవుతుంది అలాగే వన్ సైడ్ ఇక్కడ ఒక వేవ్ టైప్ ఆఫ్ లైన్ కూడా ఇచ్చారు అంటే క్రీమ్ కలర్ బేస్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్తో ప్లస్ అంతేకాకుండా మనకి కలర్ఫుల్గా ఉండే విధంగా బోర్డర్ కూడా ఇచ్చారండి మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ వేరియేషన్ కనిపిస్తుంది ఇక్కడ రెడ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ గోల్డ్ పింక్ అండ్ పర్పుల్ కలర్కి ఇచ్చేసి ఎడ్జ్లో వచ్చేసరికి రుద్రాక్ష టైప్ ఆఫ్ గోల్డ్ కలర్ లైన్ సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు ఈ కలర్ఫుల్ డిజైన్ అనేది టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది మిడిల్ పార్ట్లో ఎలా ఉందో చూద్దాము కింద బోర్డర్ అంతా సేమ్ కామన్ గా కామన్గా పళ్ళులో డిజైన్ కంటిన్యూ అవుతుంది పైన షోల్డర్ పార్ట్ లో మాత్రం టూ కలర్స్ వేరియేషన్ తో బ్లాక్ కలర్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ తో సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ మనకి ఓన్లీ లీఫ్ వర్క్ ఇచ్చారనమాట అది కూడా లోపల ఫిల్లింగ్ హెవీగా కాకుండా ఓన్లీ అవుట్ లైన్ లుక్ కనిపించే విధంగా ఉంటుంది ఇది కూడా మొత్తం టోటల్ శారీ అంతా ఉంటుందండి బోర్డర్ అనేది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇచ్చేసి ఈ ప్రింటెడ్ టైప్ ఆఫ్ డిజైన్ ఏదైతే ఉందో ఇది శారీ ఎండ్ వర్క్ కూడా కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ ఎలా వచ్చిందండి ఇంతకు ముందు మనం క్రీమ్ మీద బ్లాక్ కలర్ స్ట్రోక్ చూసాం కదా సేమ్ ఇది కూడా మనకి మరూన్ మీద స్ట్రోక్స్ డిజైన్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సేమ్ అండి శారీలో మల్టీ కలర్ కాంబినేషన్తో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని బ్లౌజ్ పార్ట్ లో కూడా ఇచ్చారు ఈ సారీ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది దీంట్లో కలర్ చాయిస్ ఉందా డిజైన ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉందండి నెక్స్ట్ సారీ ఇది ఫ్యాన్సీ ఫ్యాన్ ఇది ఫ్యాన్సీ సారీ ఓకే ప్లేనా అండి కాదు లైన్స్ వస్తుంది లైన్స్ ఫుల్ వన్ మీటర్ పళ్ళు ఇచ్చారండి ఇక్కడ లెమన్ ఎల్లో మిక్స్ అవ్వడం వల్ల గ్రీన్ కలర్కి చాలా బ్రైట్ గా కనిపిస్తుంది పళ్ళు అనేది ఆల్టర్నేట్ గా డిజైన్ చేశారనమాట ఒక దాంట్లో కళ్ళైతే కాంబినేషన్ లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఇంకొకటి వచ్చేసరికి గ్రీన్ కలర్ బ్యాగ్ గ్రౌండ్ పైన గ్రే కలర్ తో లైన్స్ వైస్ గా ఇచ్చారు ఇది ఆల్టర్నేట్ గా ఫుల్ వన్ మీటర్ అనేది కవర్ చేశారు టోటల్ శారీ ఓపెన్ చేద్దాము పళ్ళులో ఏ కలర్ అయితే తీసుకున్నారో సేమ్ అదే కలర్ కాంబినేషన్తోనే మనకి టూ సైడ్స్ బోర్డర్ ఇక్కడ కొంచెం లెమన్ ఎల్లో కన్నా కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది అలాగే శారీలో ఏవైతే లైన్స్ కనిపిస్తున్నాయో ఆ లైన్స్ మనకి బోర్డర్లో కూడా కంటిన్యూ అవ్వడం వల్ల బోర్డర్ కూడా మనకి లైన్స్ టైప్ ఆఫ్ బోర్డర్ ప్లస్ వన్ సైడ్ వచ్చేసరికి గోల్డ్ కలర్ తో ఒక చిన్న లైన్ ఇచ్చారు ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఇస్ గా మనకి సెకండ్ వైప్ కూడా కంటిన్యూ అవుతుంది మిడిల్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్ బ్యాక్ గ్రౌండ్ పైన గ్రే గ్రే కలర్ కాంబినేషన్ తో స్ట్రెయిట్ లైన్స్ ఇచ్చారన్నమాట టోటల్ సారీ అంతా కూడా మనకి లాగే కంటిన్యూ అవుతుంది ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది అన్న మనకు కాంట్రాస్ట్ కన్నిత కంట్రాస్ట్ కన్నితండి ఓకే పల్లులో చూసాం కదండి అంటే లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ మిక్స్ కలనేత సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు అదే కలర్ కాంబినేషన్ తో బోర్డర్ మాత్రం మనకి చేంజ్ ఉందండి మ్యాంగో ఎల్లో షేడ్ కాంబినేషన్ తో ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా ఈ సారీ కాస్ట్ 1075 అండి ఓన్లీ వన్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఇది లైట్ వెయిట్ ప్యాన్స్ అండి కారే కుడి అని కారే ఫ్యాన్సీ సారీ ఫ్యాన్సీ ఆ ఫ్యాన్సీ లైట్ వెయిట్ ఉంటుంది సారీ మొత్తం మనకి ఆరెంజ్ కలర్ కొంచెం పింక్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ ఉందండి అంటే ఆరెంజ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన పింక్ కలర్తో లైన్స్ ఇచ్చారు మెయిన్ శారీ వచ్చేసి పళ్ళు మొత్తం కూడా వన్ మీటర్ పైననే ఉంటుందండి ఈ పళ్ళు అనేది టూ బ్లాక్స్ లాగా ఇచ్చారు వన్ బ్లాక్లో వచ్చేసరికి మొత్తం కూడా పికాక్ని బ్యాక్గ్రౌండ్ అంతా కనిపించే విధంగా అవుట్లైన్ కనిపించే విధంగా మనకి పికాక్ ఇచ్చారు టూ సైడ్స్ లో కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోనే ఒక టర్నింగ్ క్రీపర్ అది కూడా మనకి లోపల హెవీ ఫిల్లింగ్ కాకుండా ఓన్లీ అవుట్ లైన్ మాత్రమే కనిపించే విధంగా ఉంటుంది ఇదే సేమ్ బ్లాక్ ఇక్కడ ఏదైతే మనం డిజైన్ చూస్తున్నామో ఇదే మనకి టూ లైన్స్ లాగా ఇచ్చారనమాట వన్ మీటర్ పళ్ళు కవర్ అయ్యే విధంగా టోటల్ సారీ అంతా కూడా మిడిల్లో క్రీపర్ పార్ట్ ఉంటుందండి మొత్తం ఫుల్ సారీ అంతా కూడా మనకి ప్రింటెడ్ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది పైన చూసినట్లయితే లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లోనే బోర్డర్ అనేది ఇచ్చారు ఇది ప్లెయిన్ బోర్డర్ ఉంటుంది తర్వాత గ్రీన్ కలర్తో ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ లైన్స్ తీసుకున్నారు ఇదే లెంత్ బోర్డర్ మనకి సెకండ్ వైప్ కూడా కంటిన్యూ అవుతుంది కాకపోతే ఇక్కడ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన గ్రీన్ కలర్ లైన్స్ ఇచ్చారనమాట శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇక్కడ ఇంతకు ముందు నేను చెప్పాను కదండి బేస్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ ఉంటుందండి పైనంతా కూడా మనకి సన్నటి లైన్స్ లాగా కొంచెం స్ట్రైట్ అండ్ క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నారని సేమ్ అది ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే మనకి ఒక క్రీపర్ పార్ట్ మీద అంటే క్రీపర్ పార్ట్ మీద మనకి స్టాండింగ్ పొజిషన్ లో బర్డ్స్ డిజైన్ ఇచ్చారనమాట అది కూడా మనకి టూ డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నటువంటి బర్డ్స్ ని తీసుకున్నారు ఫ్లవర్స్ లో కూడా మనకి షేడెడ్ టైప్ లో ఇచ్చారు ఈ క్రీపర్ పార్ట్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది ఈ సారీకి బ్లౌజ్ ప్రింట్ లేకుండా ఓకే ప్రింట్ లేకుండా మనకి టోటల్ గా ప్లేన్ ఇచ్చారనమాట అలాగే పైన కూడా లైట్ ఆరెంజ్ షేడ్ లో ఉన్న బోర్డర్ కింద మనకి పర్పుల్ కలర్ లో ఉన్న బోర్డర్ కామన్ గా కంటిన్యూ అవుతుంది ఈ సారీ కాస్ట్ అండి ఓన్లీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం హాఫ్ సారీ ఓకే ఇప్పటి వరకు మనం పట్టు సారీస్ చూసాం అలాగే ఫ్యాన్సీ సారీస్ చూసాం కదండి ఇది వచ్చేస్తే మనకి టోటల్ గా హాఫ్ సారీ లంగా లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉందండి లంగా మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్ వచ్చింది ఫస్ట్ మనం బెల్ట్ పార్ట్ చూద్దాం బెల్ట్ పార్ట్ చూసినట్లయితే త్రీ కలర్స్ వేరియేషన్ ఆరెంజ్ కలర్ గ్రౌండ్ కి పైన రెడ్ కలర్ తో గోట్ వర్క్ తర్వాత బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో చిన్న చిన్న బోర్డర్స్ లాగా ఇచ్చారు అంటే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మిగిలిన పార్ట్ అంతా కూడా సన్నటి కలీస్ తీసుకున్నారు అనమాట స్మాల్ సైజ్ లో ఉన్న కలీస్ తీసుకున్నారు ఈ కలీజ్ మొత్తం కూడా చక్కగా లైన్స్ వైజ్ గా కనిపించే విధంగా స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు ఈ స్టోన్ వర్క్ టోటల్ గా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఇక్కడ దామన్ పార్ట్ చూసినట్లయితే ఈ బోర్డర్ అనేది చాలా హై హెవీగా అండ్ స్టైలిష్గా డిజైన్ చేసారనమాట ఇదంతా కూడా మనకి లేస్ వర్క్ యాడ్ చేస్తూ మధ్యలో మనకి చిన్నగా అంటే వెల్వెట్ మెటీరియల్ని ఒక లైన్ లాగా తీసుకున్నారు తర్వాత బ్లూ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్తో ప్లేన్ లైన్స్ ఇచ్చారు ఎడ్జ్ లో చూసినట్లయితే షిమ్మర్తోనే కొంచెం ఎంబోస్ లుక్ ఉన్నటువంటి గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా గోల్డ్ కలర్ అనేది చాలా హెవీగా కనిపించే విధంగా హెవీగా అండ్ బ్రైట్ గా కనిపించే విధంగా ఫ్లవర్ డిజైన్ పిఠాయి వర్క్తో ఇచ్చారనమాట ఇదంతా అంతా కూడా దీనికి బ్లౌజ్ అండ్ ఓని ఎలా ఉందో చూద్దాం ఈ స్కర్ట్ పార్ట్ కి బ్లౌజ్ డిజైనర్ వస్తుందండి వర్క్ టోటల్ గా కాంట్రాస్ట్ బ్లూ బోర్డర్ లో బ్యాక్ గ్రౌండ్ బ్లూ ఇచ్చారు ఇచ్చేసారు ఓకే వన్ సైడ్ వచ్చేసరికి ఇట్లా ఉంటుందండి నెక్ పార్ట్ ఇంకొకటి అది అలా వస్తుంది మరి బ్లౌ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి మనకు స్కర్ట్ ఏ కలర్ అయితే ఉందో అది నెట్టెడ్ హ్యాండ్స్ వస్తుంది త్రీ ఫోర్త్ ఆర్ హాఫ్ హ్యాండ్స్ ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు అక్కడ ఏదైతే మనకి కొంచెం కింద దామన్ పార్ట్లో లేస్ టైప్ ఆఫ్ వర్క్ యాడ్ చేశారో ఆ పార్ట్ ని మనకి బ్లౌజ్ లో హ్యాండ్ పార్ట్కి ఇచ్చారు దీనికి ఏ కలర్ ఓనీ ఇచ్చారో చూద్దాము కాంట్రాస్ట్ ఓకే త్రీ పీసెస్ కూడా మనకి త్రీ కలర్స్ వేరియేషన్ ఉంటుంది స్కర్ట్ మొత్తం కూడా ఆరెంజ్ ఉంటుంది అలాగే బ్లూ కలర్ తో బ్లౌజ్ ఇచ్చారు ఓనీ చూసినట్లయితే టోటల్గా లైట్ గ్రీన్ గ్రీన్ కలర్ హ్యాండ్స్ పార్ట్లో ఉన్నటువంటి బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారండి మిడిల్ పార్ట్ మొత్తం కూడా లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారనమాట బాగుంది త్రీ కలర్స్ ఈ హాఫ్ సారీ కాస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఈ సారీ ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అవైలబుల్ ఉంది డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది ఓన్లీ ఆషాఢ మాసం వరకు మాత్రమే అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఎవరు కూడా ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఓకే సైదుల్ గారు గీతాకృష్ణలో ఉన్న ఆల్ శారీస్ అన్నీ అంటే హాఫ్ సారీస్తో కలిపి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి గీతాకృష్ణాలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా మరి ఇప్పటివరకు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి అంతేకాకుండా ఆషాఢ మాసం సందర్భంగా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇది ఇవాటి సుగస్సుడు తరమా తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే